తదుపరి ధనస్సు రాశి ఈ యొక్క ధనస్సు రాశిలో సప్తమ రాజ్యాధిపతి అయిన బుధుడు అదేవిధంగా షష్టమ లాభాధిపతి అయిన శుక్రుడు అదేవిధంగా పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు లగ్నంలో సంచరించడాన్ని మనం గమనించవచ్చు ఈ వారంలో ఇలా మూడు గ్రహాలు ధను రాశిలో సంచరించడం చేత ముఖ్యమైన విషయాలలో ఎంత తెలివిగా వ్యవహరిస్తారో ఆర్థికపరమైన విషయాలలో కూడా ఆర్థిక లాభాన్ని ఎలా అయితే చక్కగా పొందుతారో ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క ధోరణి వల్ల ఆ యొక్క ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఆర్థిక పరంగా కొంత అనవసరమైన ధనవేమీ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి ధనస్థానంలో రవిగ్రహ సంచారం చేత ముందు చేసేయడము ఆ తర్వాత ఆ పని గురించి ఆలోచించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి తొందరపాటు పనికి రాదని సూచనగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా తృతీయ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ప్రత్యేకంగా రావలసిన పాత వసూలు వసూలవుతాయి కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి ముఖ్యమైన విషయాలలో మీ యొక్క నిర్ణయమే తుది నిర్ణయంగా గావించబడి కుటుంబంలో కొంత మీ యొక్క ఆధిక్యత ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత విద్యార్థులకు కంప్యూటర్ రంగానికి సంబంధించిన విద్యల్లో రాణించాలనుకున్న వారికి ఈ సమయం బాగా అనుకూలిస్తుంది పంచమ స్థానంలో లగ్న చతుర్థాధిపతి గురువు సంచరించడం కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి విద్య ద్వారా చక్కని ఉద్యోగ లాభాన్ని పొందడానికి ఇది అనుకూలమైన కాలం సష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా శారీరక శ్రమ పనులు ఒత్తిడి వల్ల ఆరోగ్య రీత్యా కొంత ఆరోగ్యాన్ని లెక్క చేయక చేసే పనుల వల్ల అనారోగ్య పరిస్థితులకు దారి తీయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యశీలో ఒకటి జాగ్రత్తలు పాటించండి అదేవిధంగా వారం చివరిలో స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి తల్లిగారితో ఎటువంటి వాదోపవాదనాలకు వెళ్ళకూడదు తల్లి మనస్తాపానికి గురయ్యే విధంగా ఏది మాట్లాడకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి రాజ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా రాజకీయ రంగంలో రాణించే వారికి పై అధికారుల సహాయ సహకారాలు ఈ సమయంలో చక్కగా అందింపబడి ఉన్నతమైన పదవి యోగ్యకు యోగ్యతకు కారణమవుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలోకి మారుతున్న చంద్రుడు అదేవిధంగా చతుర్థ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా ప్రత్యేకంగా దుర్గాదేవిని పరమేశ్వరుణ్ణి లేదా ప్రతిరోజు కాలభైరవాష్టకాన్ని పఠించడం అత్యుత్తమైన ఫలితాలను అందిస్తుందనేది మనం తెలుసుకోవచ్చు కాబట్టి చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి